రాస్తున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రైతు భరోసా అని పేరు పెట్టి 14,500 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా అర్హత కూడా ఈరోజే మళ్ళీ మార్పు చేస్తాడు. పెట్టి రామచంద్రరెడ్డి గారు అందరూ కలిసి మాట్లాడి ఒక ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పమన్నారు. ఒకే తూరి 13,500 ఇస్తానని అప్పుడే ఈరోజు పేపర్లో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, అయ్యా బాబు దయచేసి నువ్వు ప్రజలకు మేలు చేస్తాడు, నువ్వు ఖర్చు పనిచేయి, ప్రజలకు మేము అన్యాయం చేస్తే నువ్వు ఎత్తి చూపించు. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే దాదాపు 56,55,780 మంది రైతులు ఉన్నారు, వారిలో 3,61,00,000 మంది పూర్తిగా ఈరోజు డబ్బుబడే కార్యక్రమం తీసుకున్నారు. మిగిలిన వారు 30 నవంబర్ వరకు కూడా టైం ఇచ్చారు. కలెక్టర్ గారు పనిపడిన చిత్తశుద్ధితో డీకేటీ పట్టా వారికి కూడా ఇచ్చే కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ఖరీఫ్ పంట వేసినప్పుడు 750 రూపాయలు ఇవ్వాలి, పంట కోసం మరియు రబీ పెట్టినప్పుడు 4,000 రూపాయలు ఇవ్వాలి, ధాన్యం ఇంటికి చేరిన వేళ 200 రూపాయలు ఇవ్వాలి, మొత్తం 5 సంవత్సరాల్లో 67,500 రూపాయలు, జిల్లా మొత్తం లబ్దిదారుల కుటుంబానికి 3,61,900 మంది లబ్ది పొందిన మొత్తము 282.80 కోట్లు ఈ జిల్లాకి ఇచ్చే కార్యక్రమం తీసుకుని వస్తున్నారు. చంద్రబాబుకి నా విజ్ఞప్తి ఏమంటే మళ్ళా తిరిగి ఎన్నికలు పోకూడదు అనే ఆలోచన మన స్పీకర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 51,00,000 మంది రైతులకు, అదేవిధంగా 3,00,000 మంది కౌలు రైతులకు ఈ రైతు భరోసా ఇస్తా ఉన్నాం. ఈ రైతు భరోసాలో మనం మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పింది 4 సంవత్సరాల్లో 12,500 లెక్కన 50,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పాం. పరిస్థితి చూసి కరువులు అనేక ఇబ్బందులు చూసి ఆయన స్పందించి 5 సంవత్సరాలు వల్ల ఇచ్చేది కూడా మనం ఇంకా 1,000 రూపాయలు పెంచి ఒక్కో సంవత్సరం 13,500 లెక్కన ఇస్తూ 50,000 నుంచి 60,000 పెంచడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే దాదాపు 6,50,000 మంది రైతులకు ఈ రైతు భరోసా వస్తాం. ఇప్పుడు కొంతమందికి చనిపోయిన వారు, అదేవిధంగా ఇంకా మన ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు చెప్పారు, వారందరికీ కూడా నవంబర్ లోపల పూర్తి స్థాయిలో 6,50,000 మందికి చెల్లించడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు రైతులకు వడ్డీ లేని రుణాలు, మీకు వడ్డీతో సంబంధం లేదు.